మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117750. కూటమి నేతల సమావేశం అయిపోయింది. చంద్రబాబుని ఏదైతే టీడీఎల్పీ నేతగా ఎన్నుకోవటం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కడప జిల్లా నుంచి గెలిచిన మాధవ్ గారు అన్నారు. మేడం చెప్పండి, మేడం ఏం జరిగింది లోపల, ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగనే రేపు రాష్ట్రంలో మనము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన చూసుకున్నాక ఇది ఒక స్టడీ మెటీరియల్ లాగా తీసుకోవాలా, ప్రజలకు దగ్గరగా ప్రజలకు సేవ చేసే విధంగా ఎలా ముందుకు పోవాలా, అలాగనే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అది ఒక పెద్ద ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు గారు తన మనసుతో తీసుకున్న మొదలుపెట్టిన ప్రాజెక్టు, అది ఎలా, దాని గురించి కూడా చాలా బాధపడడం జరిగింది. దాన్ని మళ్ళీ పూర్తి చేయాల్సిన అవసరం గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగనే గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎలా వాళ్ళు రేపు ప్రజాసేవ చేయాలని గురించి దిశానిర్దేశం జరిగింది. ఆయన చెప్పిన విధానంగానే ఆయన అడుగుజాడలో నడిచి డెఫినెట్గా మేమందరం ప్రజాసేవ మీద పనిచేస్తాము. కడప పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా టీడీపీ ఈ స్థాయిలో రికార్డు మెజారిటీ సీట్లు సాధించినటువంటి పరిస్థితి ఏంది? అంటే కడప జిల్లాలో ఇన్ని సీట్లు సాధించడానికి ప్రధాన కారణం ఏమన్నది? ఫస్ట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకమైన పాలనేనండి. ఆయనకు ప్రజావేదిక కూల్డౌన్ ద్వారా ఆయన ప్రజల పరిపాలనా విధానాన్ని ప్రజలకు రుచి చూపడం జరిగింది. అలాగనే ఈ 5 ఏళ్లలో నేను క్యాంపెయినింగ్ చేసిన ఈ 8 నెలల్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరు బయటకు వచ్చేసి ప్రశ్నించడం అటు పక్కన పోయేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఎనీ అదర్ పార్టీ సపోర్ట్లు అనగానే వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ అది ఆర్థికంగా ఫిజికల్గా పోలీసుల రూపంలో కానీ అలాగనే ఈ ల్యాండ్ గ్రాబింగ్స్ అవినీతి పెట్టరేగిపోయింది. సామాన్యుల ఆస్తుల మీద పడి కూడా తినడం జరిగింది. కంప్లీట్గా కరప్షను, దీనికంతా ప్రజలు విసాగిపోయారు. అలాగనే ఈరోజు నాకు ముఖ్యంగా అనిపించేది ఏంటంటే నాకు ప్యూర్లీ మై ఒపీనియను కరెంటు ఛార్జీలు పెంచడం కానించి నిత్యావసర సరుకులు పెరగడం కానించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెరగలేదు కానీ ఈయన బటన్ నొక్కాడన్నాడు కానీ ఆ బటన్ నొక్కిన వచ్చిన డబ్బులో ఇప్పుడు పెరిగిన ఖర్చులకి ఏ విధమైన సంబంధం లేని విధంగా తయారైంది. సో సామాన్య ప్రజలు ముఖ్యంగా చెప్పారు, ఇంకా వేస్తే మన జీవితం నాశనం అనే మాట కొన్ని వేల మంది నాతో చెప్పడం జరిగింది. సో నేను అదే చెప్పాను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో, నిశ్శబ్ద విప్లవం వస్తుంది, నిశ్శబ్ద విప్లవం వస్తుంది. పులివెందుల తర్వాత పులివెందుల అంత కఠినమైన స్థానం కడప నియోజకవర్గం, దాంట్లో మేము గెలవబోతున్నాము అని చెప్పాను. ముఖ్యంగా నా నియోజకవర్గంలో చూస్తే నేను మహిళగా పోటీ చేయడం అనేది మహిళలు చాలా బాగా ఆదరించడం జరిగింది. యువకులు మహిళలు ముఖ్యంగా ఈసారి మార్పు కోరుకున్నారండి. యువత చాలా నిస్పృహలో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ చాలా ప్రమాదకర స్థితిలోకి. థ్యాంక్ యూ అన్న చేరింది. అయితే వాళ్ళ ఓట్లు అనేది ఈసారి గవర్నమెంట్ కానీ ఈ మార్పుకు కానీ ముఖ్యంగా దోహదపడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కడప ఎంపీ సీటుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. సో కడప ఎంపీ సీటుకు సంబంధించి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ కలిసినా ఎంపీ సీటు పోగొట్టుకోవడం జరిగింది, తిరుపతి కూడా. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్గా కడప ఎంపీ సీట్ మేము గెలవాల్సిందే, ఎందుకంటే అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ 60,000. కాకపోతే అక్కడ షర్మిల గారికి ఓట్లు వెళ్ళడం జరిగింది. ఆ ఓట్లు కూడా నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ వాళ్ళ ఓట్లే చీలినాయి అనుకుంటున్నాను. కొంచెం కడప నియోజకవర్గంలో దోనో బైకొంకో ఓట్ అని చెప్పేసి ఒక నినాదనము లాస్ట్ 4 రోజుల్లో మొదలైంది చాలామంది నాకు చెప్పిన వరకు. సో వాళ్ళు ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు వేయడం జరిగింది. బట్ కడప డెఫినెట్గా మేము గెలవాల్సిన అది ఉన్నిందండి. కడప ప్రాంతంలో గెలిచారు కాబట్టి మంత్రివర్గంలో మీకు స్థానం వస్తుందని అనుకోవచ్చా? నాకైతే మంత్రివర్గం గురించి ఏ విధమైన ఐడియా లేదండి. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం అనేది చాలా మంచి విషయం. అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అలాగనే ప్రత్యేకించి కడప జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో సీట్లు సాధించాం. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన కావచ్చు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ అవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. అయితే కడప ఎంపీ సీటు గెలవటం అనేది తమకు చాలా ముఖ్యమైనప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ కడపలో ఎంపీ సీటుగా ఎంపీ అభ్యర్థిగా టీడీపీ గెలవాల్సి ఉన్నప్పటికీ స్వల్ప మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవడం జరిగిందని చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ రెండు కూడా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు, పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్
లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.